నేను చెబుతా ఒక్క నిమిషం. ఫస్ట్ ఇది మెడలో వేసుకోండి ఈ ట్యాగ్. కంగ్రాచులేషన్స్ నాగార్జున గారు, కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయటం మొదలుపెట్టి యూఆర్ ద 25th డైరెక్టర్. ఎంతమంది డైరెక్టర్స్ని వెండితెరకి పరిచయం చేశారు నాగార్జున గారు, వి సెల్యూట్ యూ అండి, వి సెల్యూట్ యూ. ఇన్ని సినిమాల్లో ఇంతమంది డైరెక్టర్స్ని పరిచయం చేశారు అండ్ యూఆర్ ద 25th. ఎలా అనిపిస్తుంది విజయ్? కాసేపు ఉంచండి, 25th కొంచెంసేపు, ఒక 2 మినిట్స్ తర్వాత తీయండి. 25th చాలా హ్యాపీగా ఉందండి. 25th అన్నది ఓకే, 25th స్పెషల్ నంబర్, సో 25 నేను అవ్వడం, ఐఎమ్ రియలీ లక్కీ. Yes, go ahead. Your debut speech. Yeah. Hello, Andy. Good evening, one and all. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ మూవీ నా సామి రంగ అన్నది చాలా 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 స్పెషల్ అండి. స్పెషల్ ఇన్ సో మెనీ వేస్. ఒక్క స్టేజ్ మీద ఆర్ ఒక్క దగ్గర ఇంతమంది బ్యూటిఫుల్ లేడీస్ అండ్ 3 ముగ్గురు హీరోస్ ఒక ఫిలింలో ఉండడం అన్నది మీ అందరికీ రేపు పండక్కి పండగ్గే. ఓకే, సో ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామండి విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్. ఈ తక్కువ టైంలో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ మా చిత్తూరు శ్రీనివాస్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక కొత్త డైరెక్టర్ని మీరు ఎంకరేజ్ చేశారు సార్, సో దానికి నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సాధారణంగా ఇక్కడ దగ్గరలో ఉండరు బట్ థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ అసలు దీనికి ఒక స్టెప్ రీచ్ అవ్వడానికి రీజన్ ఇస్ జీకే గారు. సార్ జీకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సత్యానంద్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు రైటింగ్లో హెల్ప్ చేసిన థామస్ గారు అండ్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్, ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ మెయిన్ మన డిఓపి శివన్న థ్యాంక్ యూ అన్న. నువ్వు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదన్నా, నీ సపోర్ట్ వల్లే అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందన్న. అండ్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా అద్భుతంగా మీ ఆర్ట్ డైరెక్షన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చోటకే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, ఎడిటింగ్లో చాలా హెల్ప్ చేశారు, పోస్ట్ ప్రొడక్షన్ మీరు అంత బాగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంత స్పీడ్గా సినిమా ఫినిష్ చేయగలిగాము అండ్ రిలీజ్ చేయగలుగుతున్నాం. సో వీళ్ళందరూ నా టెక్నీషియన్స్ అండి. అండ్ థ్యాంక్స్ టు మై కొరియోగ్రాఫర్స్ దినేష్ మాస్టర్, పొల్లాకి విజయ్ గారు అండ్ మంగేష్ కేడికర్, మ్యాగీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైట్ మాస్టర్స్ పృథ్వీ గారు, వెంకట్ గారు అండ్ రామ్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ అందరిని ఫినిష్ చేస్తానండి. ఇప్పుడు కీరవాణి గారు, చంద్రబోస్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డెబ్యూ డైరెక్టర్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అసలు నేను అది చెప్పలేను సార్. చంద్రబోస్ గారు మీ లిరిక్స్ సార్, ఈ మధ్యన కుర్రాళ్ళందరూ అమ్మాయిలు వెళ్తుంటే చందమామకు పిల్లలు పుడితే అని కామెంట్ చేస్తున్నారు సార్, మీ లిరిక్స్ అంతా ఆ రేంజ్లో వెళ్ళాయి సార్, సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ కీరవాణి సార్, సార్ ఒక ఒక ఏదో ఒక కుర్రోడు ఒక కొరియోగ్రాఫర్ ఇలా డైరెక్టర్గా అయ్యాడు, ఆయన చెప్పింది మనమేం వినాలని మీరు అసలు ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు సార్, చాలా నన్ను ప్రేమగా చూసుకున్నారు సార్, మీ స్టూడియోలో గడిపిన క్షణాలు నాకు గుర్తున్నాయి సార్, మీ ఇంట్లో తిన్న టిఫిన్ గుర్తుంది సార్, మీరు చేసే మార్నింగ్ 4:30 కాల్స్ గుర్తున్నాయి సార్, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అసలు నెక్స్ట్ లెవెల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లవ్ యూ సార్. అండ్ హీరోయిన్స్ ఆ ప్రెటి వృక్ష థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మిర్నా థ్యాంక్ యూ, మిర్నా యూ డిడ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ సో మచ్ మిర్నా థ్యాంక్ యూ. అండ్ ఆశికా రంగనాథ్ గారు, రేపు కుర్రోలు వాల్ పేపర్లన్నీ తన ఫోటోగా మారిపోతుంది, రాసి పెట్టుకోండి. అండ్ నా డార్లింగ్ రాజ్ తరుణ్ థ్యాంక్ యూ, నేను ఫిలిం ఎలా చేస్తానని వెంటనే హెల్ప్ మూవీలోకి జంప్ ఇన్ అయ్యో. అండ్ నేను డైరెక్షన్ చేస్తున్నానంటే అందరికన్నా హ్యాపీ ఫీల్ అయ్యేది నువ్వే నాకు తెలుసు, సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ నరేష్ సార్, సార్ ఈ సినిమాలో నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందండి, ఇంకా అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్, లైఫ్ టైం జనాలకి ఎన్జీ అన్న క్యారెక్టర్ మీ గుండెల్లో ఎప్పటికీ అలా ఉండిపోద్దండి, దీనికి నేను హామీ ఇస్తున్నాను. అంజీ మీ అందరినీ ఆయన అంటే ఇష్టపడేలా చేస్తుంది, సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ద మెయిన్ ద మోస్ట్ అండ్
ద ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈ రోజుకే కాదండి నా లైఫ్కి ఇంపార్టెంట్ పర్సన్ అనొచ్చు ఎస్ నాగార్జున గారు వన్ అండ్ ఓన్లీ కింగ్ సార్ నేను మీలాగే బ్రదర్స్ మీలాగే నేను అక్కడ ఉండేవాడిని అక్కడి నుంచి కొరియోగ్రఫీతో థర్డ్ రోకి వచ్చాను ఆ థర్డ్ రో నుంచి నన్ను ఫస్ట్ రోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసింది సార్ నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఓ నంబర్లు చూసుకుని ఈ ముందు సినిమా హిట్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళని డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకునే హీరోస్ ఉన్న ఇండస్ట్రీ సార్ ఇది బట్ రియల్ హీరో ఎస్ సార్ అవేమి సంబంధం లేకుండా ఒక డెబ్యూడెంట్ జస్ట్ నా సాంగ్స్ చూసి నన్ను అంత నమ్మి మీరు నాకు ఎంత ఎంత పెద్ద ఫిలిం నా చేతిలో పెట్టారు సార్ సార్ దానికి నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు సార్కి నాకు ఒక కనెక్షన్ ఉందండి ఆ కనెక్షన్ ఏం లేదు సార్ ఎంత ఎలాంటి షార్ట్ చేసినా నేను ఎక్కడున్నా ఒకసారి గమనిస్తారు ఐ కాంటాక్ట్తోనే అది బాగుందా బాగాలేదా అన్నది సార్ వెంటనే ఇమీడియట్గా సార్కి అర్థమైపోద్దండి సో సార్ ఆ బాండ్ అది ఎప్పుడు స్పెషల్ సార్ బాండ్ సో నాకు సార్ మీరు నాకు చేసిన దానికి నేను ఏం చేయాలో నాకు తెలియదు సార్ నేను మాత్రం మీకు ఒకటే చేయగలను సార్ నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లైఫ్ లాంగ్ నా ఫేవరెట్ హీరో లైఫ్ లాంగ్ నాకు గుండెల్లో ఉండిపోయే హీరో ఇస్ వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు అండ్ ఎప్పుడైతే ఈ ఫిలిం అనౌన్స్ అయిందో మేము గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసామండి మీకు అందరికి తెలుసు ఆ బల్బ్ తీసుకుని వెలిగిస్తారు బీడీని సో అది ఏ మూమెంట్లో ఎలా చేస్తామో అది వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎన్నాళ్ళు జస్ట్ 4 మినిట్స్ సాంగ్ చేసి కొరియోగ్రాఫర్కి వచ్చి మాట్లాడేవాడిని ఈరోజు ఒక 2.5 అవర్స్ ఫిలిం చేసి మీ ముందు నుంచున్నారను సో నేను మీలో ఒక్కడనే సినిమా చూడండి ఎంకరేజ్ చేయండి ఈ సినిమా బాగుంటే నాలాగా ఇంకొక 10 డైరెక్టర్ని నాకు సార్ ఇంట్రడ్యూస్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు థ్యాంక్ యూ సో మచ్